తల్లిపాలు గొంతులో ఇరుక్కుని 29 రోజుల ఓ నవజాత శిశువు మరణించింది. పుట్టిన నెల రోజులు కూడా గడవకముందే బిడ్డ మరణించడం వల్ల మనస్తాపానికి గురైన తల్లి, చిన్నారి అన్నయ్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో చోటు చేసుకుంది. ఇడుక్కిలోని ఉప్పుతెర ప్రాంతంలో నివాసముండే లిజా టామ్ కొద్ది రోజుల క్రితమే పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది. రీసెంట్గా ఆ చిన్నారికి పాలు పట్టించింది తల్లి లిజా. ప్రమాదవశాత్తు తల్లిపాలు గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయింది చిన్నారి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లిజా ఆమె పెద్ద కుమారుడు 7 ఏళ్ల బెన్ టామ్ ఇంటి ఆవరణలో ఉన్న 40 అడుగుల లోతైన బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా చనిపోయిన చిన్నారి అంత్యక్రియలు బుధవారమే పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. అయితే మరుసటి రోజు నిర్వహించే మరణానంతర కార్యక్రమాల కోసం బంధువులంతా ప్రార్థనల కోసం స్థానికంగా ఉండే చర్చ్కు వెళ్లారు. కానీ లిజా బెన్ టామ్ మాత్రం మందిరానికి రాలేదు. చర్చ్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన బంధువులు ఇద్దరు ఇంట్లో కనిపించకపోవడం వల్ల ఇంటి పరిసరాలన్నీ వెతుకుతున్న సమయంలో దగ్గర్లోని బావిలోకి వెళ్లి చూడగా ఇద్దరూ అందులో విగత జీవులుగా కనిపించారు. ఇది గమనించిన కుటుంబీకులు బోరును విలపించారు. చిన్నారి మృతి చెందిందన్న కారణంతో లిజా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని బంధువులు చెప్తున్నారు.